Welcome to ABN Clinic. Vipritanga Jutu Udutuna, Talo Chundruna, Hair Oil, Shampoos Marustu, Prayagal Chedam, Sarina Padatikadu. Vitamin Lopam, Leda Sarina Poshkal and the Kapodamo, Anigamanchal. Antekad, Koni Rakal Cherma Samasil Kuda in the Kukarna Kavachu. Hair, Skin Samasilku, Hair and Skin Factory, Dr. Sruti Mantupatanaru, Marnu Vivral Telskuna. Hello, Dr. Good afternoon. Hello, Andy, good afternoon. So obviously hair anedi chala important in pratyoka life lo chala important so dan importance ni meer ela cheptaru in your words right so first chusedi ante manam face ni chustuntamu and first chusedi bald undi ankonde aa confidence levels anevi affect avutu untai so evarana bald patch undi ankonte enti juttu udutunda ana question evarana esaru anagane akade confidence levels taggipothu untayi so hair is very important chala important ani cheptunanu ఎందుకంటే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి బాల్డ్నెస్లోకి వెళ్ళిన వాళ్ళు హెయిర్ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం కానివ్వండి పెళ్లి చూపులు అనేసి కూర్చొని వాళ్ళకి రిజెక్షన్స్ రావడం కానివ్వండి సో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు హెయిర్ లేదు అనేసి వస్తూ ఉంటారు వివిధ క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు మేడం సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను నాకు హెయిర్ ఓడిపోతుందని చెప్పేసి అన్న క్లయింట్స్ కూడా నాకు ఎదురొచ్చారనమాట సో బేసిక్గా మెంటల్ స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది హెయిర్ ఊడుతుంది హెయిర్ బాల్డ్ అవుతుంది అన్నప్పుడు దాని తర్వాత వేరే ఇష్యూస్ ఇప్పుడు చెప్పాను కదా జాబ్ ఇంటర్వ్యూస్ కానివ్వండి పెళ్లి కానివ్వండి అలాంటి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి సో ఫస్ట్ చూసారు అనుకుంటే హెయిర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు బూస్ట్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి హెయిర్ చాలా ఇంపార్టెంట్ అండి సో హెయిర్ ఉన్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ కంపేర్ చేసుకుంటే హెయిర్ లేని వాళ్ళని చూసుకుంటే దే ఆర్ వాళ్ళ మెంటాలిటీస్ అలాంటివి డిఫరెంట్ ఉంటాయి సో డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ కోసం చూసుకున్నారు అండ్ డైలీ లైఫ్లో చూసుకున్నామంటే హెయిర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దేనికైనా రైట్ టైంలో ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం సో ఈ హెయిర్కి రైట్ టైంలో ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు అవసరం దాని ఇంపార్టెన్స్ ఏంటంటారు రైట్ సో హెయిర్కి ట్రీట్మెంట్ ముందు మనం ట్రీట్మెంట్ కోసం డిస్కస్ చేసుకునే ముందు మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేయాలి అనేసి అడుగుతూ ఉంటారు సో ఫస్ట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చూసుకుంటూ ఉండాలండి లైఫ్ స్టైల్లో మీ స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి పొల్యూషన్లో తిరగడం కానివ్వండి ఒకవేళ బయటికి వెళ్తే హెల్మెట్స్ వాడడం కానివ్వండి మళ్ళీ అందరూ హెల్మెట్స్ వాడుతున్నాం మేడం మాకు అయినా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటారు సో రైట్ టైప్ ఆఫ్ హెల్మెట్ ఎలాంటి హెల్మెట్ వాడుతున్నారు ఎక్కువగా స్వెట్ పట్టేస్తుందా స్కాల్ప్లో సో అప్పుడప్పుడు హెల్మెట్ తీసి పెట్టడం కానివ్వండి వెయిట్ మరి ఇప్పుడు హెల్మెట్ వెయిట్ మరింతగా మన స్కాల్ప్ మీద పడింది అనుకుంటే డెఫినెట్గా ఆ బరువు మనకి ఫాలికల్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి హెయిర్ ఫాల్ ఇనిషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అందుగురించి కరెక్ట్ అయిన హెయిర్ హెల్మెట్ వాడాలి అని చెప్తూ ఉంటాం సో డైట్ కొంతమంది డైట్ ఫాలో చేయరు ఏదో బయట ఫుడ్స్ తినేస్తూ ఉంటారు బ్యాచులర్స్ ఉంటూ ఉంటారు వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఉంటూ ఉంటారు బ్యాచులర్స్ ఉంటూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే డైట్ మీద ఎక్కువగా ఫాలో చేయకుండా దే విల్ లీడ్ అ క్యాజువల్ కేర్లెస్ లైఫ్ స్టైల్ అనమాట అలాంటి వాళ్ళలోనే ఇమ్మీడియట్గా మనం అనేది హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాము అండ్ ఇవన్నీ కాదు జనరల్గా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే జెనెటికల్గా వచ్చేది ఫాదర్స్కి కానివ్వండి తాతలకి ముత్తాతలకి ఉన్నా కానీ డెఫినెట్గా ఆ జెనెటిక్ జీన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి ఆఫ్ స్ప్రింగ్స్లోకి సో అలాంటి కేసెస్లో హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కనిపిస్తూ ఉంటుంది హౌ టు స్టాప్ ఇట్ అనేది ఇప్పుడు నేను చెప్పాను ఇవన్నీ మనం ఫాలో చేసుకొని డైట్ మెయింటైన్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేసుకున్నామంటే హెయిర్ ఫాల్ అరెస్ట్ అవుతుంది అది కూడా మించి మనకి ఇంకా హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అనుకుంటే ఒక చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ డాండ్రఫ్ ఉందా డాండ్రఫ్ ఇస్ నథింగ్ బట్ అగైన్ అది ఫంగల్ ఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది అనమాట సో డాండ్రఫ్ ఉంది అనుకుంటే ఇమ్మీడియట్గా మనకి ఇచింగ్ స్టార్ట్ అవుతుంది ఇచింగ్ తోటి హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న 100% పాపులేషన్లో 70% మెంబర్స్కి డాండ్రఫ్ అనేది కనిపిస్తుంది ఎవ్రీబడి అనమాట నా ఎవ్రీ సెకండ్ పర్సన్ ప్రతి రెండో వ్యక్తికి మనకి డాండ్రఫ్ అనేది కనిపిస్తుంది దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుందనమాట సో తను అడిగినప్పుడు అడిగినట్టు ట్రీట్మెంట్స్ ఎప్పుడు అవసరము అనేది డిస్కస్ చేస్తుంటే మనకి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా కానీ హెయిర్ ఫాల్ అరెస్ట్ అవ్వట్లేదు అయినా కానీ హెయిర్ ఊడిపోతుంది అన్నప్పుడు దట్స్ వెన్ యూ విల్ నీడ్ అ డాక్టర్ అనమాట ఒక కన్సల్టేషన్కి వచ్చి ఒక ఎక్స్పర్ట్ దగ్గరకు వెళ్ళి కనుక్కొని అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఒక కన్సల్టేషన్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చా లేదంటే ఇంట్లో డైట్ వాటితో ఫాలో చేస్తే తగ్గుతుందా అనేది వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారు సో జనరల్గా ఏంటంటే హాస్పిటలైజేషన్ అయ్యి అంటే క్రానిక్ ఇల్నెస్ బాగా ఎక్కువ రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మెడికేషన్ ఓవర్గా స్ట్రాంగ్ మెడికేషన్లో ఉండడం వల్ల
కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి. సో అలాంటివన్నీ రివర్సిబుల్. సో మైల్డ్ ఇంక్రీజ్ ఆఫ్ సప్లిమెంట్స్ అనమాట, వైటమిన్స్ కానివ్వండి, అలాంటి సప్లిమెంట్స్ పెట్టుకుంటే హెయిర్ అనేది, హెయిర్ ఫాల్ అనేది అరెస్ట్ అయ్యి మళ్ళీ మనకి హెయిర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక డిస్కస్ చేసినట్టు జెనెటిక్స్ వల్ల వచ్చిన హెయిర్ ఫాల్ అంటే మనకి మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, బాల్డ్లోకి వెళ్తూ ఉంటాము. సో అది బాల్డ్లోకి వెళ్ళక ముందే మనకి మన దగ్గర వివిధ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. దాని పిఆర్పి కానివ్వండి, స్టెమ్ సెల్స్ కానివ్వండి, మీజోథెరపీ, మైక్రోనీడ్లింగ్, ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. లోలైట్ లేజర్ థెరపీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ట్రీట్మెంట్స్, మంచి ట్రీట్మెంట్స్ అనమాట హెయిర్ ఫాల్ అరెస్ట్ చేయడానికి. సో ఇనీషియల్గా మనం ఇనీషియల్ స్టేజెస్లో హెయిర్ ఫాల్ ఉంది అనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్తోని సార్ట్అవుట్ చేసుకోవచ్చు, అంటే ఇమీడియట్గా మనము అరెస్ట్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్, అట్లీస్ట్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్కి వెళ్లకుండా ఆపుకోగలుగుతాము. లేదు మనకి డిలే చేసి కొంచెం నెగ్లెక్ట్ చేసి వచ్చాము అనుకుంటే ఈ ఆప్షన్స్ కూడా ఉన్నామన్నమాట. సో రైట్ టైం రైట్ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో హెయిర్ కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? హెయిర్ కి సంబంధించి ఇప్పుడు మనం చెప్పినట్టు ఫస్ట్ ఇనీషియల్ గా సప్లిమెంట్స్ అండి. సో ఇప్పుడు హెయిర్ అండ్ స్కిన్ ఫ్యాక్టరీలో చూసారంటే వీ హ్యావ్ అ ఫ్యాబ్రికేటెడ్ కిట్, ఆల్రెడీ మనము డిజైన్ చేసిన కిట్ ఉంది. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంది అనుకుంటే మీరు ఇమీడియట్గా ఆ కిట్ యూస్ చేయడంలో దాంట్లో సప్లిమెంట్స్ ఉంటాయి, మీకు హెర్బల్ హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. సో మైక్రోనీడ్లింగ్ అని ఇందాక డిస్కస్ చేశాను, దానికి కావాల్సిన డర్మా రోలర్ కానివ్వండి, షాంపూ, మైల్డ్ షాంపూ కానివ్వండి అవైలబుల్ ఉంటుంది. ఇది ఇనీషియల్ స్టేజ్. స్టేజ్ వన్ జస్ట్ హెయిర్ థిన్నింగ్ కనిపిస్తుంది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి హెయిర్ థిన్నింగ్ కనిపిస్తుంది అన్నప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేది ఫ్రంట్ లైన్ బాల్నెస్. ఈ హెయిర్ లైన్ అనేది రిసీడ్ అవుతూ ఉంటుంది ఇమీడియట్గా మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనుకుంటే. కొంతమందికి ఏంటంటే ఫ్రంట్ లైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ హెయిర్, దాని తర్వాత ఇక్కడ ప్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్కి వెళ్ళకముందే కన్సల్టేషన్కి వచ్చి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకున్నాము అంటే పిఆర్పి కానివ్వండి, స్టెమ్ సెల్స్ కానివ్వండి పెట్టుకుంటుంటాం. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేసి అంటూ ఉంటారండి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎందుకు చేస్తారు అంటే ప్లేట్లెట్స్లో మనకు కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బేసిక్గా. అది హెయిర్ కానీ కాదు, బాడీలో ఏ పార్ట్ కైనా, ఏ ఆర్గన్ కైనా కానీ గ్రోత్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. హెయిర్ కనే కాదు, నౌ డేస్ నీ ట్రాన్స్ప్లాంట్స్ కానివ్వండి, డెంటల్ ప్రొసీజర్స్లో కానివ్వండి పిఆర్పి అనేది వాడుతున్నారు. సో సేమ్ లాజిక్లో మనం హెయిర్కి కూడా నరిష్మెంట్ కోసం పిఆర్పి ప్రొసీజర్స్ పెట్టుకుంటూ ఉంటాము. సో పిఆర్పి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే క్లయింట్ వచ్చినప్పుడు పేషెంట్ ఓన్ బ్లడ్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి ప్లేట్లెట్స్ తీసి అవి ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో దిస్ ఇస్ కాల్ పిఆర్పి. స్టెమ్ సెల్స్ అంటే మనకి ఆల్రెడీ ప్రీఫార్మ్ లోషన్ వస్తుంది. సో దే ఆర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ అనమాట. సో ఈ ఇంజెక్షన్స్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాలికల్ నరిష్ అయ్యి స్ట్రాంగ్గా అట్లీస్ట్ ఊడకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మైక్రో నీడ్లింగ్ అని దాకా డిస్కస్ చేశాను. మైక్రో నీడ్లింగ్ అంటే డర్మా రోలర్ అని ఒక డివైస్ ఉంటుందండి. సో బేసిక్గా దాన్ని మనము స్కాల్ప్ మీద రోల్ చేస్తాం, దాని మీద సన్న సన్న నీడిల్స్ ఉంటాయి, అందుకే దాన్ని మైక్రో నీడ్లింగ్ అనేసి అంటూ ఉంటారు. ఆ నీడిల్స్తోని మనం రోల్ చేసినప్పుడు బ్లడ్ సప్లై అనేది బాగా పెరుగుతుంది పర్టికులర్ ఏరియా. ఇప్పుడు స్కాల్ప్ మీద మనం రోల్ చేసామనుకుంటే సర్క్యులేషన్ అనేది పెరిగి అక్కడ బ్లడ్ అనేది పూల్ అవుతుంది అనమాట. బ్లడ్ పూల్ అయినప్పుడు ఇండైరెక్ట్గా మనకి పిఆర్పి అనేది వర్క్ అవుతుంది, కాబట్టి డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది అరెస్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇనిషియల్ స్టేజెస్లో మనకి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అనేవి ఉంటే పిఆర్పి, స్టెమ్ సెల్స్, మైక్రోనీడ్లింగ్. ఇందాక నేను డిస్కస్ చేశాను లోలైట్ లేజర్ థెరపీ అని. లేజర్ థెరపీ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు మైక్రోనీడ్లింగ్, కాకపోతే అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అనమాట. సో మైక్రోనీడ్లింగ్ ఎలా బ్లడ్ సప్లై, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుందో లోలైట్ లేజర్ థెరపీ కూడా అలాగే ఇంక్రీజ్ చేస్తుంది. లోపల ఒకవేళ ఇరెగ్యులర్ సెల్స్ కానివ్వండి, ఇరెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ సెల్స్ ఉండి హెయిర్ స్ట్రాండ్ బయటికి రాలేకపోతుంది అన్నప్పుడు సెల్స్ని రెగ్యులరైజ్ చేయడానికి కూడా మనకి లోలైట్ లేజర్ థెరపీ పనిచేస్తుంది. సో ఇనీషియల్ స్టేజెస్కి పిఆర్పి, స్టెమ్ సెల్స్, మైక్రోనీడ్లింగ్ అండ్ లోలైట్ లేజర్ థెరపీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో నౌడేస్ చాలా మంది ట్రాన్స్ప్లాంటేషన్ ని అప్రోచ్ అవుతున్నారు. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు, ఎవరికి కరెక్ట్ గా ఉంటుంది అంటారు? యా, ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం సజెస్ట్ చేసే ముందు వాట్ ఇస్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి ఒక ఐడియా రావాలి. ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ నథింగ్ బట్ ఒక ఏరియా నుంచి తీసుకొని ఇంకొక దగ్గర ఇంప్లాంట్ చేసుకోవడం అండి. సో జనరల్గా వెన్ ఇట్ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ వెనక భాగంని డోనార్ ఏరియా అనేసి అంటూ ఉంటారు. డోనార్ ఏరియా నుంచి హెయిర్ గ్రాఫ్స్ తీసి ముందుకి ఎక్కడైతే బాల్డ్ ప్యాచెస్ ఉన్నాయో మనం అక్కడ ఇంప్లాంటేషన్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో డిపెండ్స్, ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ స్టేజెస్ ఒట్టి హెయిర్ లైన్ ఒకటే పోయింది అనుకుంటే ఒక 1500 to 2000 గ్రాఫ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. వెనకాల కూడా ఒక ప్యాచ్ క్రియేట్ అయ్యింది, ఇక్కడితో పాటు హెయిర్ ఫాల్ బాగా ఎక్కువై ఫ్రంట్ లైన్ అండ్
క్రౌన్ ఏరియాలో కూడా ప్యాచ్ క్రియేట్ అయింది అన్నప్పుడు అలాంటి వాళ్ళకి 2500 to 3000 గ్రాఫ్స్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఈ ప్రాసెస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేసి అంటుంటారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మైనర్ కాస్మెటిక్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు సర్జరీ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, మేడం సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందా, కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా అనేసి, ఇలాంటి మిత్స్ అనేసి, ఇవన్నీ మిత్స్ అండి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, దాంట్లో భయపడాల్సింది కూడా ఏం లేదు. మైనర్ కాస్మెటిక్ సర్జరీ కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మార్నింగ్ వచ్చారు అనుకుంటే ఈవినింగ్ వరకు మనకి ప్రొసీజర్ అయిపోతుంది. పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్కి క్లయింట్ ఐడియలా కాదా అనేది కన్సల్టేషన్లో మనం డిసైడ్ చేస్తాము. అసలు ఎన్ని గ్రాఫ్స్ కావాలి, ఎలా ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది అది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత సర్జరీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పోస్ట్ కేర్ ట్రాన్స్ప్లాంటేషన్? రైట్. సో ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకున్న తర్వాత చూస్తే మీకు ఒక ఫస్ట్ 1 to 4 డేస్ మాత్రం మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెస్ట్ అంటే ఇంట్లో బెడ్ మీద పడుకొనే ఉండడం అని కాదు, బట్ కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మనం గ్రాఫ్స్ని ప్లాంట్ చేస్తున్నాం, వెనక భాగం నుంచి తీసి ముందు భాగంలోకి ఇంప్లాంట్ చేసుకుంటున్నప్పుడు అవి చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. సో డెలికేట్గా ఉన్నప్పుడు ఏదైనా తగలడం కానీ, చేయి తగలడం కానీ, ఒక టీషర్ట్ వేసుకొని తీస్తున్నప్పుడు కానీ ఆ టీషర్ట్ తగలడం కానీ, అప్పుడు అలా జరిగితే గ్రాఫ్స్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండమనేసి అంటూ ఉంటారు. సో ఇనిషియల్గా హెయిర్ వాషెస్ అవన్నీ అవాయిడ్ చేసుకోమంటారు. బట్ బిఫోర్ దాట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన ఇమీడియట్గా ఒక 5 డేస్ మనకి పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయాటిక్స్ మీద పెడతామండి. ఆ 5 డేస్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా యూ కెన్ బౌన్స్ బ్యాక్ టు నార్మల్. మీరు ఆఫీస్ కానివ్వండి, రెగ్యులర్ లైఫ్ స్టైల్స్ కానివ్వండి చేసుకోవచ్చు. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండి, ఇవి కంపల్సరీగా స్టాప్ చేయాల్సి ఉంటుంది. బికాస్ స్మోకింగ్ చేశారు అనుకుంటే మీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని కూడా వేస్టే, బికాస్ పెట్టిన గ్రాఫ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో జనరల్గా స్మోకర్స్ ఉన్నారు అనుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నామంటే వాళ్ళు మైండ్ ప్రిపేర్ అవ్వడమే బెటర్. సో ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా ముందు కూడా మనం ఒక 15-20 డేస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్టాప్ చేసి, పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా 15-20 డేస్ ఆర్ మ్యాక్సిమమ్ 1 or 2 మంత్స్ కూడా మేము చెప్తూ ఉంటాము స్మోకింగ్ అనేది ఆపేయమని చెప్పి. బికాస్ పెట్టిన గ్రాఫ్స్ మనకి గ్రో అవ్వడానికి, గ్రో అవుతున్నప్పుడు వాటి క్వాలిటీ డిస్టర్బ్ అవ్వకుండా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అడ్డు రాకూడదు అనే ఒక ఐడియాతోనే మనము అవి ఆపేయమని చెప్తూ ఉంటాము. బట్ అదర్వైజ్ పోస్ట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ మరీ అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. వెనక భాగం డోనార్ ఏరియా నుంచి మనం గ్రాఫ్స్ తీస్తున్నాం కాబట్టి అక్కడ మనకి ఒక చిన్న బ్యాండేడ్ ఉంటుంది. ఆ బ్యాండేడ్ ఫస్ట్ డే మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన రోజు క్లినిక్లో చేస్తారు. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మీరు అంతటి మీరు చేసుకోవచ్చు, లేదంటే క్లినిక్ వచ్చి డ్రెస్సింగ్ మార్చుకోవచ్చు. సో బేసిక్గా 4th డే వరకు డ్రెస్సింగ్ ఉంటుంది. 5th డే నుంచి ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్, మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, రెగ్యులర్ లైఫ్ స్టైల్కి బౌన్స్ అవ్వచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద పోస్ట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి, క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిన్ క్లినిక్. సో డాక్టర్ గారు, హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏది రైట్ టైం అంటారు? ఓకే, ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అని మీరు గుర్తించినప్పుడు ఎలా గుర్తిస్తారు అనే క్వశ్చన్ వస్తుంది. సో మీకు ఒక 30 or 40 వెంట్రుకలు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నాయి, పడుకొని లేచినప్పుడు పిల్లో మీద బాగా వెంట్రుకలు, దూతున్నప్పుడు బాగా వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, షాంపూ చేసేటప్పుడు చేతిలో బాగా వెంట్రుకలు వస్తున్నాయి అని కొంచెం అబ్నార్మల్గా మీకు ఫీల్ అయిన వెంటనే, దట్స్ వెన్ యూ హ్యావ్ టు రియాక్ట్ అండి. ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు, ఎందుకంటే మనము సరే ఏం కాదులే అని చెప్పి డిలే చేస్తున్నా కొద్దీ అది మనకి తెలియకుండానే సివియారిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనము అసలు రియలైజ్ కూడా అవ్వమన్నమాట, మొన్నటి వరకు బాగుంది, ఆల్రెడీ నాకు ప్యాచ్ కనిపిస్తుంది అన్న స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇమీడియట్గా మీరు రియాక్ట్ అయ్యారు అనుకుంటే దట్స్ గుడ్ ఫర్ యూ. సో డోంట్ డిలే, దట్స్ వాట్ ఐ టెల్. ఇమీడియట్గా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అనేసి అన్నారు, ట్రీట్మెంట్కి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనేది. సో బేస్డ్ ఆన్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్కి తగ్గ ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో ఇనిషియల్ స్టేజ్ చెప్పాను కదా, మనం డైట్ ప్లాన్, సప్లిమెంట్స్, దాని తర్వాత పిఆర్పి ప్రొసీజర్స్, ఒకవేళ అది కూడా మించిపోయింది అనుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొంతమందికి కుదరదనమాట, ఎందుకు అన్నది క్వశ్చన్ మీకు అరైజ్ అవుతుంటుంది. సో కొంతమందికి ఏంటంటే మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, కార్డియాక్ ఇష్యూస్ కానివ్వండి, ఒకవేళ హై బీపీ ఇష్యూస్ కానివ్వండి, హై డయాబెటిక్, అన్కంట్రోలబుల్ డయాబెటీస్, ఎపిలెప్సీ, న్యూరలాజికల్ ఇష్యూస్, స్టెంట్, బైపాస్ సర్జరీ అలాంటి చేసిన క్లయింట్స్కి జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనము సజెస్ట్ చెయ్యము.
ఇంకొకటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ టైంలో ఫెయిల్యూర్ జరుగుతుంది అంటే, డోనర్ ఏరియా బాగా రిసీడ్ అయిపోయి, ఇంకా డోనర్ ఏరియా అంటే ఇందాక చెప్పాను కదా వెనక భాగాన్ని డోనర్ ఏరియా అంటారు. సో ఆ డోనర్ ఏరియా కూడా తగ్గుతూ వచ్చేస్తుంది అన్నప్పుడు, అక్కడ డోనర్ ఏరియాలో గ్రాఫ్స్ లేకుండా పెట్టాల్సిన ఏరియా పెద్దగా ఉంది అన్నప్పుడు, ఆ టైంలో మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు కూడా మాక్సిమం ట్రై చేయొచ్చు, కాకపోతే మీరు అనుకున్న డిజైర్డ్ రిజల్ట్ అనేది రాకపోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అన్నప్పుడు చూస్తే, మీరు ఆర్టిఫిషియల్ హెయిర్ ప్యాచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నౌడేస్ దాన్ని హెయిర్ వీవింగ్, హెయిర్ బాండింగ్, సిలికాన్ హెయిర్ ప్యాచ్, హెయిర్ సిస్టమ్, లేస్ సిస్టమ్ అనేసి అంటుంటారు. క్లిప్ మెథడ్, గ్లూ మెథడ్ అనేసి కూడా మీరు బాగా వింటూ ఉంటారు నౌడేస్. సో ఇదేంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్ లేకుండా, సర్జరీ అనేది ఆప్షన్ లేదు అన్నప్పుడు ఆర్టిఫిషియల్కి వెళ్ళమనేసి చెప్తూ ఉంటాము. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మీ క్రౌన్ పార్ట్ని నీట్గా షేవ్ చేసేసి స్కిన్ ఫ్రెండ్లీ గ్లూ అటాచ్, ఐ మీన్ పేస్ట్ చేసేసి దాని మీద స్టిక్ చేస్తారనమాట. మన ఈ సిలికాన్ ప్యాచ్ ఏదైతే ఉందో దానికి న్యాచురల్ హెయిర్ వీప్ చేసి ఉంటుందన్నమాట. సో మీరు పెద్దగా పెట్టుకున్నప్పుడు డిఫరెన్స్ అనేది కనిపించడం అనేది జరగదు. ఇట్స్ గోయింగ్ టు న్యాచురల్గా కనిపిస్తుంది. రెగ్యులర్గా మీరు స్విమ్మింగ్ కానివ్వండి, హెయిర్ వాష్ కానివ్వండి, రెగ్యులర్గా మీరు ఎలా ఫాలో అవుతున్నారో అలా ఫాలో అవ్వచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్కి రావాల్సి ఉంటుందన్నమాట. జనరల్గా మనం పార్లర్కి, హెయిర్ కట్కి వెళ్తూ ఉంటాం కదా, అలా ఎవ్రీ మంత్ అనేది మీరు మెయింటెనెన్స్కి రావాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్లో ఏం చేస్తారు, ప్యాచ్ అంతా తీసేసి నీట్గా ఆ బాల్డ్ ఏరియా అంతా క్లీన్ చేసి, క్లియర్ చేసి క్రౌన్ ఏరియాలో మళ్ళీ రీస్టిక్ చేస్తారు. ఒకవేళ సిస్టమ్ ప్యాచ్ ఏదైనా డ్యామేజ్ అయింది అలాంటి దానికి మళ్ళీ రీఫిక్స్ చేసి మీకు స్టిక్ చేస్తుంటారు. సో బెటర్ ఏంటి అంటే, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాము అనుకుంటే మనకి న్యాచురల్ ట్రీట్మెంట్సే అవైలబుల్ ఉంటాయి, రాదర్ దాన్ ఆర్టిఫిషియల్ వెళ్ళి దాన్ని మెయింటైన్ చేసుకునే కాడికి. మళ్ళీ మనం ముందే ఇమీడియట్గా ప్లాన్ చేసుకున్నామంటే ఇట్స్ గుడ్ ఫర్ యూ ఆల్సో అన్నమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్కి సపోర్ట్ చేయనప్పుడు వేరే ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అంటారు? యా, ఇప్పుడు నేను డిస్కస్ చేశాను హెయిర్ ప్యాచ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే దట్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ అండి, మీకు హెయిర్ కాన్ సిలికాన్ హెయిర్ ప్యాచ్ అనేసి అంటుంటారు. అది కూడా అఫోర్డబుల్ నౌడేస్. ఎవ్రీ పర్సన్, అసలు మీకు అర్థం కాదు ఎవరు ప్యాచ్ పెట్టుకున్నారు, ఎవరు నార్మల్ హెయిర్తో ఉన్నారు అని చెప్పేసి పెద్దగా డిఫరెన్స్ ఏం అర్థం కాదు. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ లేదు అన్నప్పుడు సిలికాన్ హెయిర్ ప్యాచెస్ ఆప్షన్ అండి. సో జనరలీ డైట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెయిర్. సో ఎటువంటి డైట్ తీసుకోవాలంటారు? రైట్, సో డైట్ ఫస్ట్ మనకి ఇమీడియట్గా చూసేది డైట్. అది మీరు పిఆర్పి ప్రొసీజర్స్ కానివ్వండి, సప్లిమెంట్స్ తీసుకున్నా కానివ్వండి, ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకున్నా కానివ్వండి, ఇవన్నిటికి సపోర్ట్ చేసేది డైట్. బికాస్ ఇనీషియల్గా మనం సప్లిమెంట్స్ పెట్టుకున్నాము అనుకుంటే మనకి బయోటిన్ సప్లిమెంట్స్, మల్టీ వైటమిన్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అలాంటి సప్లిమెంట్స్ మనం పెట్టుకుంటూ ఉంటాము. విత్ సమ్ కొంతమంది మినాక్సిడిల్ వాడుతూ ఉంటారు. సో మినాక్సిడిల్ ప్రాపర్గా కూడా వాడాలి, అది వి విల్ కమ్ బ్యాక్ టు దాట్. సో ఈ సప్లిమెంట్స్తోని డైట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం పెట్టుకోవాలి. ఎలాంటి డైట్ అనేది క్వశ్చన్ అంటే, ప్రోటీన్ డైట్, రిచ్ ప్రోటీన్ డైట్. రిచ్ ప్రోటీన్ డైట్ మనకి ఎందులో కనిపిస్తుంది, ఫస్ట్ ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, ఉసిరికాయల్లో సి విటమిన్ ఉంటుంది, దాని తర్వాత బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడము, డైలీ ఎవ్రీ 2 బాయిల్డ్ ఎగ్స్, పాలకూర, మళ్ళీ వివిధ ఆకుకూరలు, ఫిష్, చేపలు బాగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్కి సోర్స్ అండి. సో డెఫినెట్గా ఫిష్తోని హెయిర్ అనేది, హెయిర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు తాగుతూ ఉంటారు కొంతమంది, విచ్ ఇస్ రియలీ గుడ్. కోకోనట్ తినడం కానివ్వండి. జనరల్గా కొన్ని ఏరియాస్లో ఎలాంటే ఎవ్రీడే కోకోనట్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫుడ్స్లో, కర్రీస్లో, వాటిలో. సో అలాంటి వాళ్ళకి చూసారంటే డిఫరెన్స్, వాళ్ళ స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బికాస్ కోకోనట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. దానికి అది కాకుండా సోయా అంటే మీల్ మేకర్స్, శనగలు, రాజ్మా అలాంటివి మనం రిచ్ ప్రోటీన్ డైట్ పెట్టుకున్నాము అనుకుంటే, చికెన్ ఈజ్ ఆల్సో ప్రోటీన్, బట్ చికెన్ ఓవర్గా తిన్నామంటే బాడీ హీట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చికెన్ నౌడేస్ ఏంటంటే బాగా యాంటీబయాటిక్స్ ఇంజెక్ట్ చేసి వాటిని ఇమీడియట్గా బ్రీచ్ చేయడం వల్ల మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో కొంచెం కనిపిస్తూ ఉంటాయి. సో ప్రిఫర్ ఫిష్ దాన్ చికెన్. చికెన్ అకేషనల్గా తీసుకోవచ్చు, ఫిష్ రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రోటీన్ డైట్స్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ అండి. సో డాండ్రఫ్ తో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రివెంటివ్ స్టెప్స్? రైట్, సో డాండ్రఫ్ మన అన్న టాపిక్ వచ్చినప్పుడు, డ్రై డాండ్రఫ్ ఉంటుంది, మళ్ళీ ఆయిలీ డాండ్రఫ్ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే, కొంతమందికి ఆయిలీ డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, బాడీ బాగా హీట్ అయిపోయి, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయి ఫేస్ మీద
హెయిర్లో బాగా సీబం ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ కొన్ని గుల్లల్లాగా ఫామ్ అవుతాయి స్కాల్ప్ మీద, చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. సో వీటిని సెబేషియసిస్ అంటారు. సో ఇవేంటంటే దువ్వడానికి కూడా కష్టంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది ఎందువలన అంటే బాడీలో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం వలన జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, ఆయిల్ ప్రొడక్షన్ కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం మనకు చేతిలోనే ఉంటుందండి. ఆయిల్ ప్రొడక్షన్ జనరలీ మనము ఓవర్గా స్ట్రెస్ అయినప్పుడు హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బాడీలో. అలాంటి టైంలో ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది ఫేస్ మీద కానీ స్కిన్ మీద కానీ. నౌ డేస్ సిస్టమ్ ముందు చాలా మంది కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఓవర్ నైట్ అంతా కూర్చొని వర్క్ చేసే నైట్ షిఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి పిగ్మెంటేషన్స్ కానివ్వండి, ఆయిలీగా రావడం కానివ్వండి. సో దిస్ మళ్ళీ ఇవెందుకు ఫాలో అవుతున్నా, ఆయిలీ అయినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అనేది బయట ఉంటుంది కదా, ఆ డస్ట్ వచ్చి మన స్కాల్ప్ మీద స్టిక్ అయినప్పుడు దాట్ విల్ అగైన్ కన్వర్ట్ అంటూ డాండ్రఫ్. డాండ్రఫ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ రిలేటెడ్ టు ఫంగల్ అండి, ఫంగల్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. సో మనం ఏంటంటే డాండ్రఫ్ ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉన్నది అన్నప్పుడు ఎవ్రీడే హెయిర్ వాష్ చేయడం కానివ్వండి, కోమ్స్ సపరేట్గా పెట్టుకోవడం, ఎవరు వేరే కోమ్స్ వాడకుండా. సో హెల్మెట్స్ వాడినప్పుడు హెల్మెట్స్ క్లీన్గా పెట్టుకోవడం కానివ్వండి. కొంతమందికి ఫీమేల్స్ స్కార్ఫ్స్ యూస్ చేస్తుంటారు, స్కార్ఫ్స్ ఎవ్రీడే వాష్ చేయడం. సో ఇలాంటి మైన్యూట్ జాగ్రత్తలు మనం తీసుకున్నాము అనుకుంటే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లేకీ డాండ్రఫ్ అనేది ఉంటుంది, పొడి పొడిగా మనం ఇలా ముట్టుకుంటే కిందకి రాలే డాండ్రఫ్ అనేది కనిపిస్తుంది. అది ఎందుకంటే బాడీ చాలా ఎక్సెస్ డ్రై అయిపోయినప్పుడు. సో యువర్ బాడీ నీడ్స్ హైడ్రేషన్, ఎక్సెస్ వాటర్ తాగడం కానివ్వండి, లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. సో దాట్స్ వెన్ ద హైడ్రేషన్ బాగా ఉంది అని అన్నప్పుడు యువర్ బాడీ విల్ బీ ఇన్ అ గుడ్ కండిషన్. సో ఈ ఫ్లేకీ డాండ్రఫ్కి కూడా మనకేంటంటే ఎవ్రీడే హెయిర్ వాషెస్ చేయడము, సో ప్రాపర్ కండిషనర్స్ వాడడము, మరీ ఎక్కువ డ్రై ఉంది అన్నప్పుడు వన్స్ ఇన్ అ వైల్ హెయిర్ స్పాస్ చేయించుకోవడము ఇన్ అ గుడ్ పార్లర్ అగైన్. మళ్ళీ ర్యాండమ్ పార్లర్కి వెళ్ళి మనం చేయించుకుంటే ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నారో తెలియదు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు హెయిర్ స్పాస్ చేసుకోవడం కానివ్వండి, ఆయిలింగ్ హాట్ ఆయిల్ మసాజెస్ చేసుకోవడం కానివ్వండి, డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇలా మనం కొన్ని మినిమల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అయ్యాము అనుకుంటే యూ కెన్ ఎరాడికేట్ డాండ్రఫ్. అదర్వైజ్ అవి చేసినా కానీ తగ్గట్లేదు అన్నప్పుడు ఒకసారి క్లినిక్కి వచ్చినప్పుడు స్కాల్ప్లో స్కాల్ప్ చెక్ చేసి ఇజ్ ఇట్ రియలీ డాండ్రఫ్ ఆర్ సోరియాసిస్ అనేది మనం కూడా ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి తగ్గ జాగ్రత్తలు అనేవి ఇవ్వబడుతుంటాయి అన్నమాట. సో కమింగ్ టు ద స్కిన్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సో మెయిన్ రీజన్స్ ఏమంటారు? రైట్, సో ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమ్ అని చూడగానే మనం రిలేట్ చేసుకునేది డల్ స్కిన్, యాక్నీ, పిగ్మెంటేషన్. ఇవి మూడు మనకి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో డల్ స్కిన్ అనేది ఎలా కనిపిస్తుంది, బాగా పొల్యూషన్లో తిరిగి ఫ్రీక్వెంట్గా ఫేస్ వాషెస్ చేయకుండా, ఏదంటే అది సోప్ మనం వాడాము అనుకుంటే డెఫినెట్గా హార్ష్ కెమికల్ ఉన్న సోప్ అలాంటివి వాడాము అనుకుంటే డెఫినెట్గా స్కిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అదర్ దెన్ దాట్ యాక్నీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ప్యూబర్టీ, కొంతమంది ప్యూబర్టీ రీచ్ అవ్వగానే ఫస్ట్ టైం పీరియడ్ అటెండ్ అవ్వగానే మనకి కొంతమందికి పింపుల్స్ కనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి పస్తోని కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే కనిపిస్తూ ఉంటుంది, థైరాయిడ్ ఉంటే కనిపిస్తుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనిపిస్తుంది అన్నమాట. అదర్ దెన్ దిస్ పిగ్మెంటేషన్, సన్లో సన్స్క్రీన్స్ రాసుకోకుండా మాయిశ్చరైజర్స్ రాసుకోకుండా వెళ్తుంటారు. ఇంట్లో ఉన్నా కానీ సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి, కంపల్సరీ అండి. బికాస్ అది సన్స్క్రీన్ మనం టీవీ చూస్తుంటాము, ఫోన్స్ చూస్తుంటాము, సో ఈ రేస్ అని డెఫినెట్గా మన ఫేస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో యూజ్ అ ప్రాపర్ సన్స్క్రీన్, ప్రాపర్ మాయిశ్చరైజర్ అండ్ ప్రివెంట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే స్కిన్, వెన్ ఇట్ కమ్స్ టు స్కిన్, మనం ట్రీట్మెంట్కి వచ్చాము అనుకుంటే ప్రోగ్నోసిస్ కొంచెం స్లోగా వస్తుంది మనకి. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లా కాదు, వన్ డే చేసాము ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది ఒక వన్ మంత్లో. స్కిన్ ఏంటంటే కొంచెం ఓపిక్గా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విటమిన్ సి ఫుడ్స్ కానివ్వండి, బాగా బాడీని హైడ్రేట్ చేసేది కానివ్వండి, ఎవ్రీడే 3-4 liters ఆఫ్ వాటర్ తాగడము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానివ్వండి మనము చేసుకున్నామంటే బాడీ కంప్లీట్ బాడీ రిజ్యువినేషన్ జరిగి మన స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది అన్నమాట. సో అదర్ దెన్ దిస్ ఇప్పుడు స్కిన్ దగ్గర చూసాము అనుకుంటే లేజర్ హెయిర్ రిడక్షన్కి వెళ్ళాలి, వ్యాక్సింగ్ చేసుకుంటే ఫాలికులైటిస్ కానివ్వండి, స్కిన్ స్ట్రెచ్ అయిపోయి సాగి అయిపోవడం కానివ్వండి జరుగుతుంటాయి. సో చూజ్ అ ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ ఆప్షన్ టు, ఇప్పుడు హెయిర్ రిమూవల్ అంటున్నారు, సో ఒక ప్రాపర్ ఆప్షన్ చూసుకోండి. లేజర్ హెయిర్ రిమూవల్ అనుకోండి, మీకు పిగ్మెంటేషన్ తగ్గుతుంది, అలా అనేసి హెయిర్ కూడా పోతుంది. సో కంప్లీట్ యువర్ ట్యాన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్, అలా అనేసి స్కిన్ మీద ఎఫెక్ట్ అవ్వదు, సాగి స్కిన్ అనేది రాదు. సో వ్యాక్సింగ్లో చూసారనుకుంటే నార్మల్ పార్లర్స్కి వెళ్తాం, వ్యాక్స్ రాసి ఓ లాగేస్తూ ఉంటారు. సో దే డోంట్ నో సాగి అయిపోతుంది, వాళ్ళు అవన్నీ పట్టించుకోరు, చేసామా పంపించామా అన్నట్టు ఉంటారు. సో ఇవన్నీ మనం కొంచెం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈక్వలీ హెయిర్ ఎలా ఇంపార్టెంటో స్కిన్ కూడా అంతే ఇంపార్టెంట్ నౌ డేస్, బికాస్
దట్ ఈస్ ఆల్సో మళ్ళీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి ఇంటర్వ్యూస్లో వాటిలో కూర్చోడానికి డెఫినెట్గా స్కిన్ హ్యాస్ టు లుక్ బ్యూటిఫుల్ కదా. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఫస్ట్ మనం జాగ్రత్తలు తీసుకున్నామంటే ఇట్స్ బెటర్. సో కొంతమందికి పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్కార్స్ ఉంటూ ఉంటాయి, సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్, పిగ్మెంటేషన్ అని అన్నప్పుడే మళ్ళీ దాంట్లో డిఫరెన్స్ ఉంటుందండి. కొంతమంది సన్స్క్రీన్స్ రాకుండా రాసుకోకుండా మాయిశ్చరైజర్స్ రాసుకోకుండా ఎండలోకి వెళ్ళి ఆర్ సిస్టమ్ ముందు కంటిన్యూస్గా కూర్చొని ఉన్నప్పుడు స్క్రీన్స్ మీద నౌడేస్ యాంటీగ్లేయర్ స్క్రీన్ గార్డ్ వస్తుంది, అవి పెట్టుకోవడం ఇస్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ ఇవన్నీ పిగ్మెంటేషన్కి దారితీస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాటిని మెలాస్మా, మంగు మచ్చలు అనేసి అంటుంటారు తెలుగులో. సో మనకి జనరల్గా పిఎంఎస్ చేస్తున్నప్పుడు ఆర్ ప్యూబర్టీ మొత్తం వచ్చినప్పుడు అప్పుడు కనిపించడం కానివ్వండి, పీరియడ్స్ అంతా ఆగిపోయి ఓల్డ్ ఏజ్లో కనిపించడం కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఓల్డ్ ఏజెస్లో థైరాయిడ్ అలాంటి కండిషన్స్లో అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆల్రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు హెయిర్ అండ్ స్కిన్ సమస్యలకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినందుకు, అలాగే హెయిర్ అండ్ స్కిన్ ఫ్యాక్టరీ యొక్క ప్రత్యేకతను మాతో చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్, కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.